హలో అండి, నేను డాక్టర్ సుబ్బయ్య చౌదరిని, న్యూరాలజిస్ట్ని స్టార్ హాస్పిటల్స్ నుంచి. ఈ రోజున మనం పక్షవాతం మీద కొద్దిగా అవగాహన కల్పించుకుందాం. సో పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్. సో బ్రెయిన్ స్ట్రోక్ వయసు పెరిగే కొద్దికి రిస్క్ నుంచి పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ముఖ్యంగా రెండు రకాలు, ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్, రెండు హెమరేజిక్ స్ట్రోక్. ముఖ్యంగా రక్త ప్రసరణలో మార్పులు జరగటం వలన వచ్చే వ్యాధినే మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్లో ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం మూసుకుపోతే, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే బ్రెయిన్కి వచ్చే వ్యాధిని మనం ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే ఇదే రక్తనాళం రప్చర్ అయితే కనుక, బ్లీడింగ్ అయితే కనుక వచ్చేదాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ముఖ్యంగా ఇస్కెమిక్ స్ట్రోక్స్లో మనం చూస్తే కనుక ఈ రక్త ప్రసరణ తగ్గటం వలన కొన్ని లక్షణాలు గురించి తెలుసుకుందాం. అంటే కొద్దిమందికి మాట తడబాటు రావటం, కొంతమందికి చూపు తగ్గటం, కొంతమందికి కాలు చేయి వీక్నెస్ లాగా రావటం, కొద్దిమందికి నడుస్తుంటే తూళ్ళులాగా రావటం, ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు అన్నమాట. ఎవరైనా ఒక పేషెంట్కి కొత్త సింప్టమ్స్ వచ్చినప్పుడు, అది పక్షవాతంలో అంటే బ్రెయిన్ స్ట్రోక్లో ఇస్కెమిక్ స్ట్రోకా లేకపోతే హెమరేజిక్ స్ట్రోకా అని తెలుసుకోవటానికి వీళ్ళు ఖచ్చితంగా సింప్టమ్స్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. దీనికి మనం ఎంత తొందరగా రీచ్ అయితే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆధునికంగా మంచి మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఎంత తొందరగా వైద్యుడిని సంప్రదించి తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక స్ట్రోక్ బారిన పడిన వాళ్ళు ఆ ఇమీడియట్ ట్రీట్మెంట్తో సాధ్యమైనంత మార్బిడిటీతో బయటపడవచ్చు. అంటే అంగవైకల్యం లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. కొంతమంది కంప్లీట్గా కూడా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే డాక్టర్ని సంప్రదించినప్పుడు వీళ్ళు మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తారు. హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం రప్చర్ అవటం వలన వచ్చే స్ట్రోక్లో కూడా ఇస్కెమిక్ స్ట్రోక్స్ అంటే రక్త ప్రసరణ తగ్గటం వలన వచ్చే లక్షణాలు లాగానే ఉండొచ్చు. కాకపోతే వీళ్ళల్లో సింప్టమ్స్ ఒక్కోసారి సడన్గా తలనొప్పిలాగా వచ్చి స్ట్రోక్ కోల్పోవచ్చు. ఈ హెమరేజిక్ స్ట్రోక్స్కి వేరే కారణాలు కూడా ఉండొచ్చు అన్నమాట. అంటే ఉదాహరణకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ బ్లీడింగ్ అయ్యి అలా రావచ్చు. అలాగే ఎనిరిజమ్స్ అంటే బ్రెయిన్లో రక్తనాళాల మీద ఎనిరిజమ్స్ అని ఉంటూ ఉంటాయి, కాయిల్లాగా ఉంటాయి అన్నమాట, బెర్రీ కాయిల్లాగా. అవి రప్చర్ అయినప్పుడు వీళ్ళకి హెమరేజిక్ స్ట్రోక్స్ రావచ్చు. ముఖ్యంగా ఈ స్ట్రోక్స్ బారిన పడిన వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొస్తే వాళ్ళకి ప్రాథమిక చికిత్సలో బీపీ ఉందా, షుగర్ డౌన్ అయిందా, లేకపోతే వేరే కారణాల మూలం ఇలా లక్షణాలు ఉన్నాయా, అంటే ఉదాహరణకు సోడియం లెవెల్ తగ్గటం మూలన ఒక్కోసారి ఇబ్బందులు రావచ్చు, ఒక్కోసారి షుగర్ లెవెల్ తగ్గటం మూలన రావచ్చు, ఒక్కోసారి కొన్ని ఫిట్స్ లాంటివి కూడా ఉండొచ్చు. అంటే అది పక్షవాతమైనా కాదా అని నిర్ధారణ చేసుకోవడానికి డాక్టర్లు కొన్ని వైద్య పరీక్షలు చేస్తారు. అది చేసిన తర్వాత ఒకవేళ ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే కనుక థ్రాంబెక్టమీ అంటే 4.5 గంటల లోపల 6 గంటల లోపల వస్తే కనుక సరైన ఎమర్జెన్సీ చికిత్స తీసుకోవచ్చు. దాంట్లో థ్రాంబెక్టమీ అంటే యాంజియోగ్రామ్ చేసి ఇమీడియట్గా లోపల మూసుకుపోయిన వెజల్లో నుంచి ఈ క్లాట్ని తీసేస్తారనమాట. ఒక్కొక్కసారి వీళ్ళకి కొంతమందికి ఈ సరైన సకాలమైన టైంలో వస్తే 4.5 గంటల లోపల వస్తే థ్రాంబెక్టమీ కాకుండా కొన్ని సార్లు ఈ థ్రాంబసిన్ డిజాల్వ్ చేయడానికి థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ కూడా ఇస్తారు. అందుకని టైం చాలా ప్రెషస్ అన్నమాట. పేషెంటు ఇస్కెమిక్ స్ట్రోక్స్తో వస్తే కనుక వీళ్ళకి ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీస్తే అంత తక్కువ అంగవైకల్యంతో బయటికి పడవచ్చు అన్నమాట. ఎవరైనా ఈ స్ట్రోక్ బారిన పడిన వాళ్ళు అంటే బ్రెయిన్ స్ట్రోక్ పడిన వాళ్ళు కొంత ట్రీట్మెంట్తో పాటు కొంత బేసిక్ లైఫ్ స్టైల్ని కూడా మార్చుకోవాల్సింది ఉంటుంది. అంటే వీళ్ళు కొన్ని అంటే బీపీ సరిగ్గా ఉంచుకోవటం, అలాగే షుగర్ ఉంటే దాన్ని సరిగ్గా కంట్రోల్లో ఉంచుకోవటం, అలాగే రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ అంటే వారానికి 5 రోజుల నుంచి 7 రోజుల వరకు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం సరిపడా మోతాదులో, అలాగే డైట్ని మాడిఫై చేసుకోవటం, అలాగే ఒత్తిడి నుంచి దూరం అవటానికి కొంత యోగా లాంటివి చేయటం, ఇలాంటివి చేసుకుంటే కనుక మళ్ళీ మందులతోనే కాకుండా మళ్ళీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే కనుక మళ్ళీ స్ట్రోక్ బారిన పడకుండా ఉండే అవకాశాలు పెంచుకోవచ్చు అన్నమాట.